ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి కిచెన్ అండ్ వాక్స్ నేను మీ షో అందరు బాగున్నారు కదా అండి సో నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా సో నేను ఇలా గుండుతో కనిపిస్తున్నాను ఇది వచ్చేసి మేము అంటే దేవుడికి మొక్కుకున్నానండి సో అందుకోసం తీసుకున్నాను దేవుడి దగ్గర ఇంకా ఎలా ఉన్నా వీడియోస్ తీయడం తప్పట్లేదు కాబట్టి తీస్తున్నాను ఈ గుండులో నేను హెయిర్ లేకుండా ఎలా ఉన్నానో నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో ఇది ఏంటంటే మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో అందుకే వెళ్ళి ఏం చేసాము ఎందుకు వెళ్ళాము అనేది ఈ వీడియోలో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి సో మేము అలా వెళ్ళాక వెళ్ళగానే అన్నం తినేసి ఇంకా మా అక్కడ వాళ్ళ కూతురు బర్త్డే అనమాట తన పేరు శ్రీవిద్య సో అందుకే మేము కేక్కి ప్రిపేర్ చేస్తున్నాము కేక్ వచ్చేసి బనానా కేక్ అన్నమాట సో మీకు కూడా యూజ్ అవుతుందని ఇది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను బనానా కేకు సో ఇంకా మీకు మళ్ళీ షేర్ చేద్దామన్నట్టు వీడియో తీసానండి సో కేక్ వచ్చేసి పావు కేజీ మైదా పిండికి సరిపడా ఒక త్రీ బనానా మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను సో ఇంకా వచ్చేసి హాఫ్ కప్పు షుగరు ఈ కప్పుతోనే మేము కొలతలు అనేవి తీసుకున్నామండి సో హాఫ్ కప్ షుగరు అలాగే పావు కప్పు నూనె ఇలా యాడ్ చేసేసి ఇప్పుడు ఈ మూడింటిని మనం మిక్స్ పట్టుకోవాలి సో అలాగే మిక్స్ పట్టుకునే ముందు హాఫ్ కప్పు మిల్క్ కూడా యాడ్ చేయాలి చూసారు కదండి పావు కేజీ పిండికి హాఫ్ కప్పు షుగర్ హాఫ్ కప్పు మిల్క్ పావు కప్పు నూనె ఒక త్రీ మీ మీడియం సైజులో ఇప్పుడు వాటిని ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా తీసుకున్నాక ఇప్పుడు మైదా పిండి యాడ్ చేస్తూ కట్ అండ్ ఫోల్ పద్ధతిలో కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్ తెలుసు కదండి ఇలా కలుపుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వస్తుంది సో అలా అన్నమాట ఇంకా మనకి కొన్ని మిల్క్ యాడ్ యాడ్ కూడా అవుతాయి నేను మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ కలిపాను ఈ విధంగా కలుపుకోవాలి మైదా పిండి అయితే జల్లించుకోవాలండి ఏదన్నా చెత్త లాంటిది ఏదన్నా ఉంటుంది కాబట్టి స్మూత్గా ఉండాలి పిండి కాబట్టి జల్లించుకుంటే చాలా మంచిది ఇలా క్రీమీగా అయ్యేవారికి కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మాత్రమే కలుపుకోవాలి చూసారు కదండీ ఎలా అయిందో ఇప్పుడు బేకింగ్ సోడా అలాగే వంట సోడా సో బేకింగ్ సోడా లేదు కాబట్టి నేను ఈనో యూజ్ చేస్తున్నాను ఈనో ఒక ప్యాకెట్లో సగం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అలా యాడ్ చేసుకున్నాక మరొక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలి కేక్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక డిజైన్ లాగా చేస్తున్నారు కదా కేకు ఆ విధంగా నేను చేద్దామని అనుకుంటున్నాను చూసేయండి అయితే నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను ఇంకా ఈ వీడియో ఓన్లీ బర్త్డేకి సంబంధించింది ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో మా ఆడపడుచు వల్ల పొలము చిలక అలాగే హోమ్ టూర్ కూడా చేయబోతున్నాను సో అది కూడా వచ్చేస్తుంది త్వరలో అది కూడా చూసేయండి చాలా రోజులు అవుతుందనమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి రాక వన్ ఇయర్ దాటింది వన్ ఇయర్ అవుతుంది సో అప్పుడు ఎప్పుడో ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వచ్చాను ఇప్పుడు పాపకి నైన్ మంత్స్ ఇలా పడ్డాక మళ్ళీ వచ్చామన్నమాట చూడడానికి చాలా రోజులు అవుతుంది చూడక అన్నట్టు వచ్చేసాము సో ఇప్పుడు మనం ఇప్పుడు ఆ పిండి ఉంది కదండి ఆ లిక్విడ్ ఒక సగం వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి వైట్ది అలాగే ఒక గిన్నెలో సగం ఇంకో గిన్నెలో సగం చేసి తీసు మనము ఏదైతే సగం తీసుకున్నామో ఆ సగం దాంట్లో కాఫీ పౌడర్ యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మనకి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి కాఫీ పౌడర్ వల్ల కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఆ విధంగా ఇప్పుడు వైట్ పౌ లిక్విడ్ కొంచెము అలాగే మనం కాఫీ పౌడర్ కలుపుకున్నాం కదా అది కొంచెం ఇది కొంచెమే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ వైట్ అన్నమాట అలా అది కొంచెం ఇది కొంచెం ఇలా వేస్తూ ఉంటే భలే స్ప్రెడ్ అవుతుందండి అలా స్ప్రెడ్ అయినాక మనకి బేకింగ్ అయ్యాక కేక్ బేకింగ్ అయ్యాక మంచి డిజైన్ కనిపిస్తుంది అన్నమాట ఇంకా బనానా టేస్ట్ ఉంటుంది అలాగే చాక్లెట్ టేస్ట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి చాలా బాగా వచ్చింది కేకు సో ఈ విధంగా చేసుకోవాలి ఇలా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అడుగున సాల్ట్ అంటే ఉప్పు యాడ్ చేయాలి సన్న ఉప్పు లేకపోతే ఇసుక సో అది కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాక సమానంగా దానిపైన మనం కేకుకు ప్రిపేర్ చేసుకున్న గిన్నె ఉంది కదండి సో అది పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బిర్యానీ అనమాట ఈ బిర్యానీ మా అన్నయ్య చేస్తున్నారు సో ఫస్ట్ పర్ఫెక్ట్గా చేస్తారండి చాలా బాగా చేస్తారు సో కాకపోతే నేను తినను ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా సో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా చేశారనేది కొంచెం ప్రాసెస్లో చెప్తానండి వీడియో మొత్తం తీయలేకపోయినా పాప ఉండడం వల్ల సో అదనమాట హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ చికెను సో ఇంట్లోనే చికెను కోని తీసుకొచ్చి చికెన్ పీసెస్ తనే ప్రిపేర్ చేశాడు అన్నయ్యని సో అలా ప్రిపేర్ చేసుకున్నాక చికెన్కి ఫస్ట్ వచ్చేసి ఉప్పు కారం ఇంకా అల్లము కొత్తిమీర మసాలా ఐటమ్స్ అవన్నీ చికెన్ పీసెస్కి పట్టేయాలి పెరుగు ఇంకా వచ్చేసి దాల్చిన చెక్క అవన్నీ ఉంటాయి కదా లవంగాలు యాలకులు పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ ఫస్ట్ చికెన్ చికెన్కి పట్టిస్తాడనమాట అలా పట్టించాక అదొక హాఫ్ అన్ అవర్ అయినా నాననివ్వాలి గంట నానితే ఇంకా బెస్ట్ సో మనకు టైం లేదనుకుంటే కనీసం హాఫ్ అన్ అవర్ అనమాట అలాగే మనం బాస్మతి రైస్ తీసుకుంటాం కాబట్టి అవి కూడా మేము హాఫ్ కేజీ తీసుకున్నాము హాఫ్ కేజీ అవి కూడా ఒక టూ త్రీ అవర్స్ నానితే సూపర్ ఉంటాయండి రైస్ వచ్చేసి మంచిగా అవుతుంది అని మనకు అంత టైం లేదనుకుంటే కనీసం వన్ అవర్ అయినా నానబెట్టాలి రైస్ కూడా ఎక్కువ అవుతుంది మనం వండినప్పుడు ఫుడ్ కూడా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అలాగే రైస్ కడగగానే వండేస్తే బిర్యానీ అనేది టేస్ట్ ఉండదు అలాగే చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇంకా వీడియోస్ మొత్తం చూపెట్టలేకపోతున్నా కానీ చెప్తున్నా కదా సో మీకు అర్థమయ్యే విధంగా సో ఇప్పుడు అలా మా అన్నయ్య చికెన్ మేమేమో బియ్యం కడిగేసి పెట్టాము ఇంకా అన్నయ్య అలా చికెన్ ప్రిపేర్ చేస్తున్నాడు అలా పెట్టేశాక ఇంకా నూనె కూడా దీంట్లోనే యాడ్ చేస్తాడు తాలింపులు అవి ఏముండవు ఇలా చేసాక ఇప్పుడు రైస్ ఉంటుంది కదా అది ఉడకనివ్వాలి ఒక సిక్స్టీ పర్సెంట్ అలా ఉడికాక మిగతా ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కదండి ఆ రైస్ని చికెన్ పైన పెట్టేస్తాడనమాట ఇలా పెట్టేశాక మళ్ళీ ఒక ప్లేట్ పెడతాడు సో ఆ ప్లేటు నుంచి ఆవిరి పోకుండా పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా మనకి వీలైనది మనకి ఏదైతే ఉంటుందో ఇంట్లో ఆ పిండితో గాలిపోకుండా దాన్ని పెట్టేస్తాడు అనమాట కప్పేస్తాడు సో ఆవిర అనేది పోవద్దండి ఆవిరానికి పోతే దాంట్లో ఉన్న స్మెల్ మొత్తం బిర్యానీ స్మెల్ మొత్తం పోతుంది ఆ విధంగా పోకుండా ఉంచాలన్నమాట చాలా బాగుంటుందండి సూపర్ చేశాడు నేను వీడియో అది తీయలేకపోయినా కానీ సో ఎలా చేశాడు అనేది చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది సో నేను అంటే తినలేకపోయినా కానీ తిన్నవాళ్ళు మాత్రం చెప్పారు ఇంకా అంటే అంత బాగుందన్నమాట వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుందని తిన్నవాళ్ళు చికెన్ పీసెస్ కూడా సేమ్ బిర్యానీ సెంటర్లో ఎలా అయితే చేస్తారో ఆ విధంగానే కట్ చేసాడో బిర్యానీ పీ చికెన్ పీసెస్ సూపర్ ఉందన్నమాట సో అలా ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అంటే ఉడికిపోతుంది చికెన్ కూడా సో మీరు మాడిపోతుంది అది ఇది అని అనుకోవచ్చు ఏం మాడిపోదండి అడుగు కూడా అంటుంది మంచిగా ఉడుకుతుంది చికెను అంటే కలిపెట్టడం కుదరదు ఇంకా ఎందుకంటే పైన అవన్నీ వేస్తారు కాబట్టి సో ఏ భయం లేదు మంచిగా ఉడికిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో అలా ప్రిపేర్ చేశారండి సూపర్ ఉందన్నమాట మీకు బిర్యానీ అయ్యాక కూడా ఎలా ఉందో రైస్ని చూడండి ఒకవేళ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా అలాగే నెక్స్ట్ బర్త్డే వీడియో కేక్ ఎలా వచ్చింది అనేది కేక్ ఎలా కట్ చేసే చేశారు అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు చూసేయండి ఓకే నా ఫ్రెండ్స్ సో చూసారు కదా కేక్ ఇదండి బనానా కేకు ఎలా ఉందండి చూడడానికి బాగుంది కదా సో టేస్ట్ కూడా సూపర్గా ఉందండి కొంచెం మాడిపోయింది ఫైవ్ మినిట్స్ లేట్ అయినందుకు ఒక థర్టీ మినిట్స్ కుక్ అవుతూ సరిపోతుందండి సో మన మధ్యలో చూసుకుంటూ ఉండాలి లైట్గా మాడిపోయింది కానీ కొంచెం లైట్ కింద మాడిపోయింది కాకపోతే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి స్పాంజిగా ఉంది కేక్ కూడా సో ఇంకా మీకు చూంచలేకపోయాను ఎలా ఉందనేది ఇలా డెకరేషన్ చేసేసి కేక్ కట్ చేసాము మా పాప వచ్చేసి కేక్ కట్ చేస్తుంది చూసేయండి సో వీడియో పూర్తిగా తీయలేకపోయామండి నైట్ నా కెమెరా అసలే క్లియర్గా రాలేదు సో ఫొటోస్ అయితే కొన్ని యాడ్ చేసాము ఫొటోస్ కూడా అంతగా బాగాలు ఇవ్వనమాట సో కొంచెం అలా షేర్ చేశాను చూసేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ అండి తింటున్నారు పిల్లలు సో అలా కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొచ్చి తాగుతూ బిర్యానీ తింటున్నారు చూసారు కదా బిర్యానీ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూసేయండి కలర్ఫుల్గా చూస్తేనే ఆహా నీ చాలా అంటే చాలా బాగుంది నోట్లో నీళ్ళూరుతున్నాయి అన్నమాట సో చూసారు కదా అండి వా చికెన్ పీసెస్ చూసారు కదండి సేమ్ రెస్టారెంట్ అంటే మనం హోటల్లో అంటే బిర్యానీ సెంటర్లో కొంటే ఎలా ఉంటుందో పీసెస్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి టేస్ట్ మొత్తం సూపర్ ఉందంట స్పైసీ స్పైసీగా ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్